టిఆర్ఎస్ పార్టీ ఇస్తున్న సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు మన స్థానిక శాసనసభ్యులు టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులైనటువంటి కోరుపల్లి చంద్రంగ గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి దూరభారం లెక్క చేయకుండా ప్రజా కార్యక్రమాలలో ప్రజా సమస్యలలో నిరంతరం అమేకమవుతూ ప్రజా కార్యక్రమాలు ఎక్కడున్నా కానున్నానంటూ ఇప్పుడే వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు జిల్లా మంత్రివర్యులు అయినటువంటి అదేవిధంగా ధర్మాధి సభ్యులు కుప్పల ఈశ్వర గారికి వీరందరూ గట్టిగా చెప్పాలని సహకరించారు. చెప్పాలంటే చెప్పాలి ఉన్నాయి, చెప్పాలి చెప్పాలంటే చెప్పాలని లెక్క గారు ఆకారైతే ఒకసారి గట్టి పెట్టాలి, చెప్పాలన్నారు మరోసారి గట్టిగా. అదేవిధంగా మేయర్ గారైనటువంటి డాక్టర్ బండి అనిల్ కుమార్ గారు, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు గారు, వేదిక మీద ఉన్నటువంటి కార్పొరేటర్లు, మహిళా కార్పొరేటర్లు, డిప్యూటీసీ సభ్యులు, అదేవిధంగా టీబీజీపీఎస్ నాయకులు, అదేవిధంగా పెద్దలు, వేదిక ముందు ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, గులాబీ సైనికులకు అందరికీ కూడా తెలంగాణ ఉద్యమ నమస్కారం. చాలా సంతోషం ఇటువంటి విస్తృత సమావేశాలు జరుపుకోవడం అనేటువంటి చాలా అవసరం కూడా. ఇవాళ ఎన్నిక జరిగి 3 సంవత్సరాలు గడిచిపోయినటువంటి సందర్భంగా ఒక ప్రజాప్రతినిధిగా ప్రజల మన్ననలు పొంది ఇవాళ పరిపాలన కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ 3 సంవత్సరాల కాలంలో మనం ఎట్లున్నాం అని ఆలోచించుకోవడం ఒక భాగమైతే రాబోయేటువంటి 2 సంవత్సరాల కాలాన్ని ఎట్లా ఎదుర్కోవాలి, మళ్ళా ఎట్లా నిలబడాలి అనేటువంటి అంశాన్ని మరణం చేసుకోవడం అనేటువంటిది విస్తృత సమావేశాల యొక్క ముఖ్య ఉద్దేశంగా జనరల్గా ఉండేది. ఈ నేపథ్యంలో 3 సంవత్సరాల కాలమైతే ఇవాళ నిరంతరం ప్రజల సమస్యల మధ్యన ప్రజా సమస్యలు పరిష్కరించడంలో భాగంగా మమేకమవుతున్నటువంటి సమస్య చాలా స్పష్టంగా నిలబడుతుంది. అసలు ఇవాళ అన్ని నియోజకవర్గాలతో సమానంగా ఈ నియోజకవర్గం కూడా అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతూ ఒక అడుగు కూడా ముందుకేస్తూ కూడా ఇవాళ అభివృద్ధి చెందుతున్న విషయాన్ని మన రామకుండ ప్రజల క్రమంలో చూస్తున్నారు. మనం అసాధ్యం అనుకున్నటువంటి దాన్ని ఇవాళ మెడికల్ కాలేజీ రూపంలో సుసాధ్యం చేసి ఈశ్వరన్న గారి సహకారంతో ఇవాళ ఎమ్మెల్యే గారు రామకుండానికి మెడికల్ కాలేజీ తీసుకురావడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. దీన్ని కూడా మన అందరం చెప్పాలతోటి స్వాగతించాలి. అయితే చాలా మంది అన్నట్టుగా రామకుండ మెడికల్ కాలేజీ అంటే ఏమైంది అనే పద్ధతిలో తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. అక్కడక్కడ మనం కూడా పేపర్లో చూస్తున్నాం వాళ్ళందరూ కూడా అవగాహన లేనటువంటి వాళ్ళు. మెడికల్ కాలేజీ ఇంతకుముందు పెట్టరాజు గారు చెప్పినట్టుగా అనేక మంది ప్రొఫెసర్లు స్టాఫ్ రావడం ఒక భాగం అయితే ఇవాళ ప్రధానంగా పారా మెడికల్ ఇన్స్టిట్యూట్ వస్తాయి. పారా మెడికల్ ఇన్స్టిట్యూట్ అంటే ఇవాళ గోళీలు మందులు ఇచ్చేటువంటి విభాగం. దాంట్లో అనేక మందికి ఇవాళ చదువుకోవడానికి అవకాశం ఉంటుంది, దాంట్లో ఉద్యోగాలు ఉంటాయి. అదేవిధంగా నర్సింగ్ కాలేజీలు అనేటువంటివి వస్తాయి. ఆ నర్సింగ్ కాలేజీలో చదువుకున్న తర్వాత ఇవాళ ఈ ప్రాంతంతో పాటు ఇవాళ సింగరేణి మెడికల్ కాలేజీలోనే ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అట్లా అన్ని రంగాలలో బహుముఖంగా పెరగడమే కాకుండా ఈ గోదావరి పట్టణం రామకుండ పట్టణం ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఒక ఫేస్ లిఫ్ట్ అంటే దీనికి ఒక ప్రధానమైనటువంటి ఒక ముఖ చిత్రం కూడా మారిపోవడానికి ఇవాళ మెడికల్ కాలేజీ కారణమైతే. కాబట్టి ఇటువంటి అనేక అంశాలు ఉన్నటువంటి రామకుండకు ఇవాళ మెడికల్ కాలేజీ తీసుకురావడం అనేటువంటి చాలా గొప్ప విషయం. అనేక విషయాలు సాధిస్తున్నారు ఇవాళ ఎమ్మెల్యే గారు, వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఇక రాబోయేటువంటి 2 సంవత్సరాల కాలం రాబోయే 2 సంవత్సరాల కాలం కత్తుల వంతెన పైన కోలాటం ఆడినట్టే ఉంటుంది. కత్తుల వంతెన పైన కోలాటం ఆడితే ఎట్టుంటుందో గట్టిగా ఇవాళ రాబోయే కాలంలో ఉంటుంది. దీనికి ఏం చేయాలి, ప్రతిపక్షాలను అనడానికన్నా ముందుగా మనం ఒక విషయాన్ని కూడా మనం చేసుకోవాలి. కార్యకర్త మౌనం పార్టీకి నష్టం, కార్యకర్త మౌనం పార్టీకి నష్టపడి ఎందుకంటుందంటే
ఇది సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి పార్టీని గుండెలలో పెట్టుకోవాలి ఎట్లయితే గులాబీ జెండ గుండెలపైన వేసుకుంటామో ఇవాళ పార్టీని కూడా గుండెలలో పెట్టుకుని కాపాడుకోవాలని కార్యకర్తలు మాత్రమే చేయగలిగినటువంటి పని నాయకులు మాత్రమే చేయగలిగినటువంటి పని ఆ పనిని మనం ఇవాళ ఖచ్చితంగా చేస్తేనే రాబోయేటువంటి 2 సంవత్సరాల కాలంలో ఎటువంటి సవాళ్ళైనా మనం ఎదుర్కొంటాం తద్వారా మనం ముందుకు పోతాం మళ్ళీ